బీజేపీ ఎన్టీఆర్ తో పౌరాణిక చిత్రాలు నిర్మించనుందా? సడన్ గా అమిత్ షాకు ఎన్టీఆర్ మీద ఇంత అభిమానం ఎందుకు పొంగుకొచ్చింది? ట్రిపుల్ ఆర్ సినిమానేనా కారణమా? కేంద్ర మంత్రి అమిత్ షాకు అంతగా జూనియర్ ఎన్టీఆర్ పై అభిమానం ప్రేమ పొంగుకొచ్చాయి. ఆయన ట్రిపుల్ ఆర్ సినిమాను చూశారు. ఆ సినిమాకు పనిచేసిన వారిలో ఇప్పటికే కథా రచయితను గుర్తించి రాజ్యసభ సీట్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ ను విందుకు పిలిచారు. తాను హైదరాబాద్ లో వస్తున్న సమయంలో తనతో పాటు డిన్నర్ చేయాలని ఆహ్వానించారు. ఇలాంటి ఆహ్వానాలను, అది కూడా అమిత్ షా నుంచి వస్తే నేను రాను అని తిరస్కరించే ధైర్యం ప్రస్తుతానికి ఎవరికీ లేదు. అందుకే ఎన్టీఆర్ వెళ్లక తప్పలేదు. ప్రత్యేకంగా 20 నిమిషాల పర్సనల్ భేటీతో గుసగుసలు ఎన్టీఆర్ అమిత్ షాల డిన్నర్ భేటీ దాదాపు 45 నిమిషాల పాటు సాగింది. ఇందులో 25 నిమిషాల పాటు అందరూ కలిసి డిన్నర్ చేశారు. ఈ డిన్నర్ భేటీలో కిషన్ రెడ్డి, ఇతర ప్రముఖులు ఉన్నారు. కానీ తర్వాత అమిత్ షా ఎన్టీఆర్ తో ప్రత్యేకంగా 20 నిమిషాలు మాట్లాడారు. ఏం మాట్లాడారన్నది వారు చెబితే తప్ప బయటకు తెలియదు. ఇందులో రాజకీయాలు ఉన్నాయని ఎక్కువ మంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ కు రాజకీయ నేపథ్యం ఉంది, అంతకు మించి చరిష్మా ఉంది. ట్రిపుల్ ఆర్ లో తెలంగాణ పోరాట యోధుడు కొమురు మీం పాత్ర పోషించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయి. అయితే అసలు లక్ష్యం మాత్రం ఇలా గుసగుసలు వచ్చేలా చేయడమేనన్నది ఎక్కువ మంది నమ్ముతున్న మాట. అమిత్ షా ఎన్టీఆర్ భేటీతో ఎవరికి నష్టం, ఎవరి లాభం అనే అంశాలను పక్కన పెడితే ప్రస్తుతం ఎక్కువగా అడ్వాంటేజ్ బీజేపీకి వస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి స్టార్ ను అమిత్ షా అమితంగా గౌరవిస్తే ఆయన అభిమానులు విధా అవుతారు. బీజేపీ విషయంలో పాజిటివ్ గా ఉండొచ్చు, ఈ విషయంలో బీజేపీ స్కోర్ చేసింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలోనే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకంటే ఆయన ప్రస్తుతానికి రాజకీయాల్లో లేరు, ఇప్పుడల్లా రావాలని అనుకోవడం లేదు. రాజకీయాలై దృష్టి పెట్టడం వల్ల సినిమా కెరీర్ దెబ్బతింటుందని ఆయన అనుకుంటున్నారు. అదే సమయంలో కుటుంబ పరమైన వివాదాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ క్రమంలో బీజేపీకి పాజిటివ్ గా చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్ పై నెగిటివ్ ఊహాగానాలు జరగడానికి అవకాశం ఏర్పడింది. బీజేపీ టార్గెట్ చేసింది ఏపీ రాజకీయాలనా, తెలంగాణ రాజకీయాలనా? అమిత్ షా ఎన్టీఆర్ భేటీ తర్వాత ఎక్కువ మంది తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ అధికారంలోకి రావడానికి, ఓ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడానికి టీడీపీకి తాము దూరంగా లేమని చెప్పడానికి ఈ భేటీ నిర్వహించారని అనుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ రాజకీయ ప్రభావం ఎలా చూసినా తెలంగాణలో తక్కువ, ఏపీలోనే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏపీలో ఈ విషయంపై ఎలాంటి చర్చలు జరుగుతాయన్నది కీలక అంశంగా మారింది. అయితే అమిత్ షా ఎన్టీఆర్ ను ఒత్తిన సినిమా చూసి భోజనానికి ఆహ్వానించారని ఎవరు అనుకోవడం లేదు. ఖచ్చితంగా దీని వెనక రాజకీయం ఉంది, ఆ విషయం వారికే తెలుసు. కారణం ఏదైనా, భేటీ వల్ల ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పై రకరకాల చర్చలకు